नमस्कार न्यूज डेस्क चैनल की स्वागत जातीय वार्ता वेसर की प्रपंच अतिपेद रैलवे संस्था अवतरी भारतीय रैलवे एंत प्रयाणीक वारी गम्यस्था को चेरती अलागे अनेक रकल सरकानी क्रम वंदे भारत एक्सप्रेस रैल अदाट विषय दी तो रैलवे की आदाय अंत स्थाई वस्तुटी अच्छे भारतीय रैलवे की केवल ऐदु रैल द्वारा मात्रमे अधिक आदाय वस्तुंदंटे मीकु आश्चर्य कलगकमन्नदु। भारतीय रैलवे प्रयाणीकुल सौकर्यार्थं रोजू 22,593 रैलुलनु नडुपुतुंदी। ఇందులో 13,452 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి। వీటిలో కొన్ని రైళ్లలో తక్కువ మంది ప్రయాణికులతో వెళ్తుంటే మరికొన్ని రైళ్లు ఏడాది పొడవునా రద్దీగా నడుస్తూ ఉంటాయి। అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5 రైళ్లు మాత్రం అత్యంత రద్దీగా నడుస్తుంటాయి। దీంతో వాటి ద్వారా ఆదాయం కూడా అంతే స్థాయిలో వస్తుంటుంది। వాటి వివరాలు తెలుసుకుందామా। ఫస్ట్ ట్రైన్ వచ్చి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్। ఇది హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు వరకు నడుస్తుంది। ఈ రైలు ద్వారా భారతీయ రైల్వే కి అధిక ఆదాయం వస్తుంటుంది। 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు ద్వారా 176 కోట్ల ఆదాయం వచ్చింది। ఇక రెండవ ట్రైన్ వచ్చి సిల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్। న్యూఢిల్లీ మీదుగా కోల్కతా వెళ్ళే సిల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా కూడా ఆదాయం ఎక్కువగా వస్తుంది। 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే కి 128 కోట్ల ఆదాయం వచ్చింది। ఇక మూడవ ట్రైన్ వచ్చి న్యూఢిల్లీ దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్। న్యూఢిల్లీ నుంచి దిబ్రూఘర్ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఆదాయపరంగా మూడో స్థానంలో ఉంది। ఈ రైలు ద్వారా ఇండియన్ రైల్వేకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 126 కోట్ల ఆదాయం వచ్చింది। ఇక నాలుగో ట్రైన్ వచ్చి ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్। న్యూఢిల్లీ ముంబై మధ్య నడిచే ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా కూడా భారతీయ రైల్వేకి అత్యధిక ఆదాయం వస్తుంది। ఈ రైలు ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 122 కోట్ల ఆదాయం వచ్చింది। ఇక ఐదవ ట్రైన్ వచ్చి దిబ్రూఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్। ఇది దిబ్రూఘర్ టౌన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా కూడా ఇండియన్ రైల్వేకి ఆదాయం వస్తుంది। ఈ రైలు ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 116 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది।